వెల్కమ్ టు న్యూస్ ఆన్ టీవీ. గుంటూరు జిల్లా రేపల పట్టణంలో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పిల్లల బాబాయ్ కాటూరు శ్రీనివాసరావు తన ఇంట్లో చెక్కతో పిల్లల తలపై కొట్టి హత్య చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. ముద్దాయి మతిస్థిమితం సరిగ్గానే ఉందని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. మన రేపల్లి పట్టణంలో నిన్నగాక మొన్న 23 వార్డులో ఇద్దరు చిన్నారుల్ని అతి కిరాతంగా చంపిన హత్య కేసులో ముద్దాయన శ్రీనివాసరావు కాటూరు శ్రీనివాసరావు అతను నేటు కర్లపాలెం మండలం అయితే ప్రస్తుతం వాళ్ళ అత్తగారింటి దగ్గరే ఉంటున్నారు. అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు హాజరు పెడుతున్నాం. ఈ యొక్క హత్య గల కారణాలు మెయిన్గా ఇతనికి పెళ్ళైన దగ్గర నుంచి ఉద్యోగం లేకపోవటం, అలాగే కుటుంబ సభ్యులు అతన్ని చాలా ఇల్ట్రేట్ చేస్తూ తక్కువ చూస్తున్నారు, అతని పిల్లలను కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు అనే ఒక దీనితో వెనక వాళ్ళ ఆస్తుల గురించి కూడా చిన్న గొడవలు ఉన్నాయి. దాని మీద మనసులో పెట్టుకొని ఈ వదిన గారి పిల్లల్ని చంపితే నా పిల్లల్ని పట్టించుకుంటారు, నా పిల్లలు కొద్దిగా ప్రయారిటీ ఇస్తారని చాలా ప్లాన్డ్గా చంపడం జరిగింది. అక్కడ ఇంట్లో ఉన్న చెక్క ముక్కతోటి కొట్టి దారుణంగా చంపారు. అదే టైంలో అతను కొడుకున్నాడు, అతని కొడుకు కూడా కొడుకుని కూడా ఒక మాట కూడా అనలేదు. వాడు పారిపోయి వాళ్ళ పెద్దమ్మకు చెప్తే వాళ్ళు ఇతను పట్టుకునే ప్రయత్నం చేశారు. తర్వాత వెంటనే ఈ కేసును వెంటనే కేసు దర్యాప్తు చేస్తూ మా సిఐ వి సూర్యనారాయణ గారు ముద్దాయిని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టుకు హాజరు పెడుతున్నాం. చాలా దారుణమైన సంఘటన. చాలా కేసులు చూస్తాం కానీ చిన్నారులు 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు పార్థివ్ రోహన్ అనేవాళ్ళు ఇద్దరు పిల్లలు, ఆ పిల్లల్ని ఇద్దరిని దారుణంగా చంపడం చాలా కిరాతకమైన చర్య, చాలా బాధాకరమైన విషయం. కేసులు దర్యాప్తు చేస్తుంటాం కానీ చిన్నపిల్లలు చనిపోయారంటే చాలా బాధేసింది. ఇది కుటుంబంలో ఉన్న వాళ్ళకు వాళ్ళకున్న చిన్న మా వ్యత్యాసాల వలన ఈ కారణం జరిగింది, వేరే కారణం కాదు. ఈరోజు అతన్ని హాజరు పెట్టడం జరుగుతుంది.